తిట్టడానికే పరిమితమైనటువంటి మీ శాఖలు, మీకు ఇచ్చినటువంటి శాఖలు అది కాదమ్మా. రజనీకాంత్ గారితో ఫోటో దిగడానికి ఆ రోజున చెన్నైలో నువ్వు ఎన్నిసార్లు గిరగిరా గిరగిరా తిరిగావో మాకు తెలియదా? రోజులు ఎప్పుడు ఒకలాగే ఉండవు. పెద్ద పెద్ద కోటలే బీటలు వారిపోయి రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. జనాలు వస్తున్నారు జనసేనకు అనే ఒక అసూయతో రోజా గారు ఒక కామెంట్ చేశారు. ఆమె ఒక పక్క నుంచి ఉంటుందంట, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నుంచి ఉండాలంట, బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారు ఆమె పక్క నుంచి ఉంటారంట. ఎవరికి జనాలు ఎక్కువ మంది వస్తారు? నువ్వు పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటున్నావు, నీ స్థాయి అది కాదు. మా గుంటూరు జిల్లాలోకే రా, మన గుంటూరుకే రా. నువ్వు డబ్బులు ఇచ్చి తెప్పించుకో. మా నాయకులు ఒక పక్కన ఒక కార్యక్రమం పెడతారు, ఎవరికి ఎక్కువ మంది జనాలు వస్తారో నువ్వే తెలుసుకో, నువ్వే లెక్క పెట్టుకో. నీకు ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా ఇచ్చారన్న సంగతి మీ దాంట్లో ఉన్నదన్న సంగతి మీకు తెలుసా? నిజంగా గుర్తుందా? ఆయనకి శాప్ అనేటటువంటి ఒకటి ఇచ్చి రాష్ట్రం మొత్తం కారిచ్చి విచ్చలు విడిగా తిప్తా ఉన్నారు. బాబు రాష్ట్రం మొత్తం నువ్వు తిరుగుతున్నావు. మా గుంటూరు నగరంలోనే, మా గుంటూరు సిటీలోనే బ్రహ్మానంద స్టేడియం ఒకటి ఉంది. మేము గతంలో కూడా ఎన్నో పోరాటాలు చేసాం. ఆ గుంటూరు స్టేడియంలో ఉన్నటువంటి స్టేడియాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయిగా అది చివరికి వాకింగ్ ట్రాక్గా మిగిలిపోయింది. ఈరోజు వాన పడితే ఆ వాకింగ్ ట్రాక్ కూడా నోచుకోలేని పరిస్థితి ఈరోజు నా గుంటూరు స్టేడియంలో ఉంది. నువ్వు వెళ్ళి గొప్పగా ఏదో చెన్నైలో ఐపీఎల్ వాళ్ళతో మేము, చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళతో మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడేశారు, క్రికెట్ అంతా అభివృద్ధి చేస్తారన్నారు. బాబు నువ్వు ఏందేందో అభివృద్ధి చేయగల, మనకి సమీపంలో ఉన్నటువంటి స్టేడియాలని కనీసం ఒక స్పోర్ట్స్కి ఏ ఎప్పుడో నా చిన్నప్పుడో నేను పుట్టినప్పుడో అంతర్జాతీయమైనటువంటి స్థాయి కలిగినటువంటి స్టేడియాలని ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు నీ ప్రభుత్వం. ఈ రోజున ఆలోచించాల్సింది ఇటువంటి స్టేడియంలు ఎన్ని ఉన్నాయో, కొత్త స్టేడియాలు మీరు గురించి ఆలోచించడం పక్కన పెట్టండి. ముందు ఇటువంటి స్టేడియంలు ఎన్ని ఉన్నాయో ముందు ఆ కౌంట్ తీసుకోండి. ఏ రోజైనా సరే ప్రెస్ ముందుకు వచ్చి ఈ విధంగా నా శాఖకి ఇచ్చినటువంటి పరిమితి ఇది, నా శాఖకు నాకున్నటువంటి పవర్స్ ఇవి, నా శాఖలో ఇటువంటి కార్యక్రమాలు నేను చేయొచ్చు అని ఏ రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టావా? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా విమర్శిస్తే, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, మీరు చేస్తున్నటువంటి అసాంఘిక కార్యక్రమాల గురించి వివరిస్తే సో మొత్తం పలోమని వచ్చేస్తూ ఉంటారు. ఆయన తిట్టడానికే పరిమితమైనటువంటి మీ శాఖలు, మీకు ఇచ్చినటువంటి శాఖలు అది కాదమ్మా. మంత్రిత్వ శాఖలంటే అది మీకు బాధ్యత అప్పగించారు. ఆ శాఖకి మీరు ఏం చేశారా? ఒక్కరోజైనా ఒక్కసారైనా సరే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా? మీరు రజనీకాంత్ గారిని కూడా విమర్శిస్తారు. రజనీకాంత్ గారితో ఫోటో దిగడానికి ఆ రోజున చెన్నైలో నువ్వు ఎన్నిసార్లు గిరగిరా గిరగిరా తిరిగావో మాకు తెలియదా? ఆయనతో కలిసి ఒకసారి మాట్లాడడానికి ఎంత రెంపల్లాడావో మాకు తెలియదా? అటువంటి వ్యక్తిని ఈ రోజున నువ్వు విమర్శిస్తావా? తెలుసుకోమ్మా, ఈ రోజులు మారుతాయి, రోజులు ఎప్పుడు ఒకలాగే ఉండవు. పెద్ద పెద్ద కోటలే బీటలు వారిపోయి రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఎల్లకాలం పదవి నీ చేతుల్లో ఏమి ఉండదు. కాబట్టి నువ్వు మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది. తస్మాత్ జాగ్రత్త.